గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్న సర్పంచ్ గ్రామ సమస్యలను పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని శివంపేట మండలం రత్నాపురు గ్రామ పంచాయతీ ముందు గ్రామ ప్రజలు ఆందోళన చేపట్టారు. గ్రామ సమస్యలను గాలికి వదిలేసిన సర్పంచ్ బొగ్గుల సాలమ్మ రాజీనామా చేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా శివంపేట మండలం రత్నాపూర్ గ్రామం సర్పంచ్ బొగ్గుల సాలమ్మను ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకున్నారు. అప్పటి నుండి సర్పంచ్ సాలమ్మ కుమారుడు యాదగిరి గ్రామ బాధ్యతలు తీసుకున్నారు. గ్రామ బాధ్యతలు తీసుకున్న యాదగిరి స్థానికంగా ఉండకపోవడంతో గ్రామ సమస్యలు తిష్ట వేశాయని గ్రామ సభలో ప్రజలు తెలిపారు. గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులు సక్రమంగా గ్రామ అభివృద్ధికి ఖర్చు చేయడం లేదంటూ ప్రజలు ఆరోపించారు. సర్పంచ్ కార్యదర్శి సాయి కుమార్ గ్రామ పంచాయతీ నిధులు ఎంపీ కార్ చేయకపోగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామ సమస్యలను పట్టించుకోకుండా ఉన్న రాజీనామా చేయాలని సర్పంచ్ ను కోరారు. ఇప్పటి నుంచి గ్రామంలో ఉంటూ గ్రామ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తారని సర్పంచ్ సాలమ్మ కుమారుడు యాదగిరి ప్రజలకు హామీ ఇచ్చారు.